అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారులా? తీన్మార్ వార్తలల మస్త్ ముచ్చట్లైతే వాడకొచ్చినా, ఇక లేట్ చేయకుండా హెడ్లైన్స్ చూడురి. 4 గంటలు ఫుల్ గా వాడుతున్న పబ్లిక్, ఇక వైరస్ రూవడికి ఎట్లా వాడతది లాక్? వారంలో వస్తదట స్పుత్నిక్ టీకా, తక్లీఫ్ అవుతుంది సెకండ్ డోస్ అందక. నామ దాగుతున్నారు 100ల కోట్లు. లాక్ డౌన్ ల మానవులకి కుక్కు సప్పట్లు. ఆక్సిజన్ అందిస్తుంది కాక ఫౌండేషన్, దావఖానల కొంత దప్పినట్టే పరేషాన్. ఆగోయాడుకు ఉరుకుతున్నావు? లాక్ డౌన్ పెట్టారు, జనాలు ఇళ్లలోనే ఉన్నారు. ఆ వాక్సిన్ సెంటర్ల కాడ ఎవ్వలేరట, పోయి వాక్సిన్ అనేపిచ్చుకుంటా. నిర్లక్ష్యం, ఎవరు లాక్ డౌన్ పాటించరేంటి? మార్కెట్ ప్రదేశాల్లో గుంపులు గుంపులుగా కలవడం నిషిద్ధం. ఈ అతిక్రమణకు చెల్లించుకోక తప్పదు భారీ మూల్యం. అవుమల్ల అమ్మో వైరస్ అనేది అంటనే ఉండ్రు, ఏహే లాక్ డౌన్ నాకు కాదు అన్నట్టుగా తిరిగేది తిరుగుతూనే ఉన్నారు. అవునా అని చిత్రంగా అడిగారు. అండ్ల మీరు గిట్ల ఉండొచ్చు పక్క. ఏమో అనుకున్నాం, మనోళ్ళు మంచి తోపులే. సెకండ్ సెకండ్ వేస్ట్ చేయకుండా 4 గంటలు ఫుల్లుగా ఆడేస్తున్నారు. 24 గంటలలో ఇవ్వాల్సిన పనులను 4 గంటలలో చేస్తున్నారంటే ఎంతటి పనివంతులో చూడుండ్రిగా. ఏ పని ఏ టైంలో వేయాలనో రాత్రే పిలానేసి అలారం పెట్టుకుని బజ్జుంటున్నట్టున్నారు. 6 గొట్టుడే ఆల్చా మాత్రం బండ్లు కాలు రేసుకొని బాజాట్లా దుంకుతున్నారు. ఇకేమున్నది, కూరగాయల మార్కెట్లు కుత కుతుడుకుతున్నాయి, సూపర్ మార్కెట్లు సుక్కలు చూస్తున్నాయి, రోడ్లు జీబజీబు ఉంటున్నాయి. పెళ్లిలకు పేరంటాలకు ఉన్నట్టు రేపటికెళ్ళి మళ్ళా దొరకాయన్నట్టు సంచులకు సంచులు నింపుకపోతున్నారు. కానీ మీరు ఇట్లా గుంపులు గుంపులు వస్తే కాకరకాయలతోటి కరోనా వంకాయలతోటి వైరస్ మీ ఇంటికి వస్తుంది చూసుకోండి జరా. నిన్న పప్పులు కొన్నాం ఇవాళ ఉప్పులు కొంటాం, నిన్న సబ్బులు కొన్నాం ఇవాళ సర్పులు కొంటాం అని వంకలు పెట్టుకుని బయటకు వస్తున్నారు. సూపర్ మార్కెట్ల మాల్ దించుడే ఆల్చాం చూస్తుండగా లూటీ చేస్తున్నారు. ఏడ దొరకని మాలు ఎన్నడు చూడని మాలు ఏరే దేశాలకెళ్ళి వచ్చిన మాల అన్నట్టు ఎగవారుతున్నారు. గల్లీలో ఇంటి ముంగట కిరాణా షాప్ ఉన్నా ఈ టైంలో కూడా ఇటు వచ్చి లైన్లు కడుతున్నారు అంటే ఏమనాలి. కొన్ని రేట్లు ఎక్కువ, కొన్ని రేట్లు తక్కువ. మొదలు నువ్వు మాస్క్ కట్టుకోకాక దవాఖాన్ల రేట్లు కూడా బగ్గన పెరిగినాయి. ఏం చేస్తా మేడం, భయం ఎక్కువ కానీ పోక తప్పట్లే. పబ్లిక్ అయితే ఎప్పుడు మాస్క్ లోపల పోయి చూడండి. గంత భయం ఉన్న వాళ్ళు ఈ టైంలో బయటకు ఎందుకు రావాలను? ఉన్నదో లేదో ఉడకబెట్టుకొని తిని ఇంట్లోనే ఉంటే కాదా? అంటే నేను బయట తిరుగుతా, నాది చాలా అర్జెంటు పని, కడమోళ్ళంతా పని లేక తిరుగుతున్నారు, ఇంట్లోంటేమాయని ఎవ్వరు కాలు ఫీల్ అవుతారు అన్నట్టు. కూరగాయలు సరుకు సౌదాలు గీతీలు కొన్నా మళ్ళీ టిఫిన్ సెంటర్ కాడ లైన్లే, షాయల కోసం లైన్లే. ఆ మీరు ఇట్లనే తిరిగి వైరస్ కు దొరికిరంకో, షాయ సపరించినట్టు అది మిమ్మల్ని సపరిస్తుంది, టిఫిన్లకు బదులు పొద్దుకు 3 పూటలు గోళీలు మింగ పెడుతుంది. ఇక ఈ ట్రాఫిక్ చూడండి, బండ్లు కాళ్ళు ఆటోలు ఇన్నిగనం రోడ్ల మీదకి వచ్చినాయో, ఆఫీసులు కంపెనీలు అన్ని బందేనాయే. వీళ్ళంతా ఏడికి పోతున్నట్టు ఏం మామలా మర్రేస్తున్నట్టు. ఆ గల్లీలకెళ్ళి ఈ గల్లీలకెళ్ళి అడ్డం దిడ్డం వచ్చే వరకు ఏడుకాడికి ట్రాఫిక్ జాములు. అగో ఎటు పోరాక అంబులెన్సే ఆగిపోయింది ఆఖరికి. బతిమిలాడంగా బతిమిలాడంగా జర్రంతా తొవ్విచ్చి పుణ్యం కట్టుకున్నారు. గింతగనం తిరుగుతున్నారు, గంత అర్జెంట్ పని ఏముందని పోలీసు లాప అడిగితే అందరు చెప్పేది దవాఖాన పోతున్నా అనే డైలాగే. హాస్పిటల్ కారణాలు చెప్తూ చాలా మంది వస్తున్నారు, వాస్తవంగా వాళ్ళ దగ్గర ఇప్పుడు ఎలాంటి ఆధారాలు కూడా లేవు. దవాఖాన పేరు చెప్పి బలాదురుగా తిరుగుతున్నారు, కానీ కరోనాకు తెలిస్తే నిజంగానే దవాఖానకు పంపిస్తుందిరా నాయన. ఓ పెళ్లిళ్ళు లేవాయో ఓ దావతులు లేవాయో అయినా బట్టలని బంగారం అని షాపింగ్లు చేస్తున్నారు. షాపింగ్లు 4 నిలబడవలసిన షాప్ల 40 మంది దొరికితే అబ్బా దొరికింద్రా సందని వైరస్ కూడా దొరవడుతుంది. మళ్ళా మొన్నటిదాకానేమో కేసులు పెరుగుతున్నాయి, మొత్తానికి లాక్ డౌన్ పెడితే బాగుండే అన్నోళ్ళు ఈ లాక్ డౌన్ పెట్టినాక ఇప్పుడేమో ఇంకా 2 గంటలు షాపులు తెరిస్తే బాగుండే అని అంటున్నారు. నైట్ కర్ఫ్యూ పెట్టినా కరోనా కంట్రోల్ అయితలేదనే కదా లాక్ డౌన్ పెట్టింది. పాలు సరుకులు కూరగాయలు కొనడానికి 4 గంటలు పర్మిషన్ ఇస్తే ఆ టైంలోనే కడమ పనులు కూడా చేస్తామంటే ఎట్లా? ఇన్నోద్దులన్నా అప్పుడింత మంది ఇప్పుడింత మంది రోడ్ల మీదకి వద్దురు. ఇప్పుడు 4 గంటలు రోడ్ల మీదనే, ఇక లాక్ డౌన్ పెట్టి ఏం లాభము? మళ్ళా బెడ్లు దొరకలేవు, ఆక్సిజన్ బుడ్లు దొరకలేవు, రెమ్డెసివిర్ ఇంజక్షన్ దొరకలేవు అని లొల్లి పెడతారు. లాపరుగా తిరుగుడేందుకు, ఆటంక పరిశ్రమలు వాడుడేందుకు, భయంగా కోడి బాజార్ల గుడ్డు పెట్టినట్టే ఉన్నది కథ. 24 గంటల పనులను 4 గంటలలోనే చేస్తున్నామని మీరు మురుస్తున్నారేమో, గా వైరస్ కూడా అదే 4 గంటలలో చాలా స్ట్రిక్ట్ గా డ్యూటీ చేస్తుందని మర్చిపోకుర్రి. ఏం గిరా.
గిరాకీ లేదు కాక తీయకుంటే తప్పదు కాబట్టి షాప్ తీస్తున్నాము ఈ కరెంట్ బిల్లు మందం గిరాకీ అయితే అదే ఎక్కువ అని ఒగలు ఆరు గంటలకు ఎవరు వస్తారు చెప్పు ఇంత షాయి దాగి బయటికి వెళ్తారు అప్పటికే 7:30 అవుతుంది మళ్ళీ 10:00కే దుకాణం బంద్ అయ్యే 2 గంటలలో ఏమమ్ముతాము అని షాపు ఓనర్లు ఫీల్ అవుతున్నారట కానీ తప్పదు అన్నలు కరోనాను కంట్రోల్ చేయాలంటే నాలుగు వత్తులు ఓర్చుకోవాలి అన్ని దుకాణాల సంగతి గట్లుంటే గీళ్ళది మాత్రం జోరున్నది దంద లాక్డౌన్ లో దినాం దసరానే పోన్రే బీరేంది దాని బిచానేంది లిక్కరేంది దాని లెక్కేందని గుంజుడే గుంజుడు మూడు రోజుల సంది మందులనే మునుగుతున్నారు మనోళ్ళు రేపే లాక్డౌన్ అనగానే ఒకటే పూటలా 125 కోట్ల 38 లక్షల మందు కథం చేసి మర్నాడు 4.5 గంటలలో 156 కోట్ల 79 లక్షల పూత పోసిర్రు ఇయ్యాల కూడా 100 కోట్లకు మీదనే గుంజొచ్చు అంటే 3 రోజులలో 400 కోట్ల బేరం చేసినట్టే లాక్డౌన్ లో ఇంకా దేనికి కూడా ఇంత గిరాకీ కాకపోవచ్చు రాత్రిపూట లోడ్ దింపుడు పొద్దుగాల మనోళ్ళు లూటి వేసుడు మళ్ళా టైం అంటే టైమే 6 గంటలకే ఓపెన్ చేస్తున్నారు వైన్సులు ఇంట్లోకి పాల ప్యాకెట్ ఒంట్లోకి ఫుల్ బాటిల్ ఒకటే పారు కొనుక్కపోతురట మున్పు అంటే పొద్దంతా పనిచేసి పొద్దుముఖంగి తీసి బజ్జునట్టోళ్ళు ఇప్పుడు 10 గంటలకెళ్ళి ఇంట్లోనే ఉండవట్టిరి అటిట్టు చూసి పెగ్గేసుడు అయ్యో ఉత్తదే తాగుతున్నారా అని మేడాల ఆమ్లెట్లు వేసిచ్చుడు దోస్తులంతా జూమ్ మీటింగ్ లో చీర్చుకొచ్చి నువ్వు ఎంత తాగినావు నేను ఇంత తాగినని బాతకాని పెడుతురట లెక్కకైతే ఎండలకు చల్లటి బీలు గుంజుతారు అయితే కూలుండే టీ తాగద్దని డాక్టర్లు చెప్తుండే వరకు కరోనా జాగ్రత్త కింద ఎర్ర మందుకు ఎగవారుతున్నారు ఇక మా బీర్ల సంగతి ఏందని సప్లై చేసే వాళ్ళు బాధపడుతున్నారు ఎక్కడ చూసినా కూడా లిక్కర్ బాటిల్ కనపడ్డాయి కానీ బీర్ బాటిల్ కనపడలేదు ఇంకోసారి బీర్కి అన్యాయం జరిగిందని భావించాల్సి వస్తున్నది తాగేటోళ్ళ నష్టాలు నారాజ్ చేయొద్దు అడిగిన బ్రాండ్ లేదన్నదని రాత్రిపూట డిపోలకెళ్ళి లోడ్ తెచ్చి వైన్సులలో దింపుతున్నారు సరుకు సౌదల పనులు ఎంత తిరుగుతున్నాయో గానీ లాక్డౌన్ లో లిక్కర్ పనులు అయితే మస్తు చెక్కలు కొడుతున్నాయి ఇంట్లో తాగాలంటే భయపడేటోళ్ళ కోసం అని 6 గంటలకెళ్ళి 10 గంటల దాకా బాలర్ కూడా తెరిచిపెట్టారు 4 గంటలు ఫుల్ గా తాగొచ్చిగ ఇంకో 8 రోజులు లాక్డౌన్ ఉంటది కాబట్టి అన్ని రోజులు ఇంతే తాగుడు ఉంటదో ఏమో కానీ లాక్డౌన్ వల్ల అన్ని దందాలు ఆగమైనా లిక్కర్ మీద సర్కార్కు కిక్కే కిక్ పోన్రీ అన్న నాకు టీక్ అయిపోయారా అదే ఏ హేజరా చూడు నీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదనే అరే మీ దోస్తు దావఖానలో పనిచేస్తున్నాడు కదా వ్యాక్సిన్ దొరుకుతుందేమో అడగరాదు లక్షల రూపాయలు అప్పించేటట్టున్నారు కానీ ఒక్క టీకా ఇప్పించేటట్టే లేరు అని మాట్లాడుకుంటున్నారట పబ్లిక్ ఎవరిని మందలిచ్చినా టీకా వేసుకున్నావా అందరికీ ఎప్పుడు ఇస్తారట గిరేయాడుగుడు తయారు చేసుడు తక్కువయే కావాల్సిన వాళ్ళు ఎక్కువయే అయితే కరోనాకు ఇంకో వ్యాక్సిన్ రెడీ అయింది రష్యా దేశంలో తయారైన స్ముత్నిక్ వ్యాక్సిన్ 3 లక్షల డోసులు తెప్పించి రెడ్డి స్లాబ్ లో ప్రయోగాలు చేస్తే ఓకే అయ్యిందట సెంటర్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చుడు తోటి వారంలో మార్కెట్లకు రాబోతుంది జూలైకెళ్ళి స్ముత్నిక్ టీకాలు కూడా మనతానే తయారు చేస్తారట ఇక అప్పుడు కోవిషీల్డ్ కోవాక్సిన్ స్ముత్నిక్ 3 టీకాలు వచ్చినట్టు కోవాక్సిన్ టీకాను తయారు చేస్తానికి ఏరే కంపెనీలు ముంగట్కొస్తే ఫార్ములా చెప్తారట సెంటర్ వాళ్ళు వైరస్ అంటిన వాళ్ళు 6 నెలల తర్వాత టీకాలు వేయాలే కోవాక్సిన్ సెకండ్ డోస్ 12 వారాలకెళ్ళి 16 వారాలకు పెంచాలని ఒక కమిటీ వాళ్ళు సలహా ఇచ్చారు అట్లనే 2 ఏళ్లకెళ్ళి 18 ఏళ్ల లోపట్టున్న వాళ్ళ మీద కోవాక్సిన్ టీకా ప్రయోగాలు శురువైనాయి అయితే తెలంగాణ 45 ఏళ్లు నిండిన వాళ్ళకి సెకండ్ డోసే నడుస్తున్నది ఇంకా మే 31 వరకు తీసుకుంటే ఇంకా 15 లక్షల మందికి సెకండ్ డోస్ మనం ఇచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది అంటే వచ్చే నెల 18 ఏళ్లు నిండిన వాళ్ళకి ఫస్ట్ డోస్ శురు అవుతుంది వీళ్ళు 1.72 కోటి మంది ఉన్నారు 2 డోసులు కలిపితే 4 కోట్ల డోసులు కావాలి మన సర్కార్ గ్లోబల్ టెండర్లు పిలుస్తుందట అంటే దునియాలో ఏ కంపెనీ వాళ్ళు అయినా టెండర్లకు రావచ్చు కానీ దేశంలో కోవిషీల్డ్ కోవాక్సిన్ స్ముత్నిక్ టీకాలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు సెంటర్ వాళ్ళు మరి ఎట్లా చేస్తారో ఏం చేస్తారో గానీ ఎంత లేదన్నా 3 నెలలు పట్టొచ్చునట అందరికి అందాలంటే ఇంకో దిక్కు బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడుతున్నాయి తెలంగాణలో కరోనాకెళ్ళి కోలుకున్న వాళ్ళ దాంట్లో కొందరికి వస్తున్నదట కళ్ళు సక్క గనవడై ముక్కు మూసుకపోతుంది జ్వరం ఛాతి నొప్పి ఊపిరి తీసుకున్నట్టు కష్టమైతుంది చూస్తుండగానే మెదడుకు వాకి పానం పోయేంత డేంజర్ ఉంటది వైరస్ అంటిన వాళ్ళకి స్టెరాయిడ్స్ ఇచ్చినా బాడీలో షుగర్ ఎక్కువన్నా తాక తక్కువన్నా బ్లాక్ ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉందట మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్ కర్ణాటక రాష్ట్రాలలో చాలా మందికే వచ్చిందట ఇప్పుడు దేశానికి కావాల్సింది ఆక్సిజన్ దావఖానలా అది సాలకనే 1000 మంది కాలం చేస్తున్నారు ఇలా తిప్పలు చూడలేక యాక్టర్ సోను సూద్ సారు బయట దేశంకెళ్ళి ఆక్సిజన్ ప్లాంట్ తెప్పిస్తుండు కేసులు ఎక్కువ ఉండే రాష్ట్రాలలా సారే ప్లాంట్ పెట్టి సప్లై చేస్తాడట పబ్లిక్ మీద ఎంత పాయిరం ఉంటే గంత గొప్ప పని చేస్తాడు ఇప్పుడు మనతన కూడా గసొంటి కార్యమే నడుస్తుంది కరోనా పేషెంట్లను కాపాడటానికి కాకా ఫౌండేషన్ ముంగట్కొచ్చింది పెద్దపల్లి జిల్లాలో ఉన్న సర్కార్ దవాఖాన్లకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు కొనిస్తున్నారు బెల్లంపల్లి చెన్నూరు సుల్తానాబాద్ దవాఖాన్లకు చేరినాయిగూడ మంచిర్యాల ధర్మపురి గోదావరి కని దవాఖాన్లకు ఇవ్వబోతున్నారు ఇప్పుడు పేషెంట్లకు ఆక్సిజనే చాలా అవసరం మరి ఇంత ముఖ్యమైనది తెచ్చినందుకు డాక్టర్లు కూడా తారీఫ్ చేస్తున్నారు సిక్స్ యూనిట్స్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మనకి ఇవ్వడం
నిజంగా వాళ్ళ సేవలు అభినందనీయం. మొన్ననే చూస్తిమి బెల్లంపల్లిలో ఆక్సిజన్ అందక 15 మంది ప్రాణాలు వాయే. ఆ ముచ్చట తెలిసి కాకా ఫౌండేషన్ చైర్మన్ బీజేపీ పెద్ద లీడర్ వివేక్ సార్ కు ప్రాణం కలుక్కుమన్నట్టుంది. ఈ ఏరియాలో ఇంకెవ్వరికి గా తిప్పలు కావొద్దని సర్కార్ దౌకార్లకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఇప్పిస్తున్నన్నట్టు. ఈ రోజు మరి ఆక్సిజన్ అందక ప్రజలు గుర్తు చేసుకుంటున్న సందర్భంలో పలు ఆక్సిజన్ ఇచ్చేటువంటి కార్యక్రమంలో ఈ రోజు ముందుండి ఈ ప్రాంత ప్రజలను రక్షించే విధంగా తన సేవలు అందించడం గౌరవపడాల్సినటువంటి విషయం. లెక్కకైతే లోకల్ ఎంపీఓ ఎమ్మెల్యేనో చేయాలి ఈ పని, కానీ మనోళ్ళకు పేషెంట్ల తిప్పలు పట్టించుకునేంత తీర్వాటం లేకపాయే. గందకే వివేక్ సార్ ముంగట్టుకొచ్చిందన్నట్టు. నిరుడు కూడా ఆపతి టైంలా మస్తు ఆసరైంది కాకా ఫౌండేషన్. లక్షల మందికి సరుకు సౌదలు కూరగాయలు వంచిండ్రు. ఎంతో మంది గరీబులకు పైస సాయం కూడా చేసిండ్రు. డాక్టర్లకు నర్సులకు పీపీఈ కిట్లు మంచి మాస్కులు సప్లై చేసింది కాకా ఫౌండేషన్. కరోనా టైంలా గీ తీర్ల ఆసరైతున్నందుకు పబ్లిక్ అంతా పబ్బతి పడుతున్నారు. పది గంటల తర్వాత లాక్డౌన్, మరి బయట పరిస్థితి ఏంది, జనం ఇంట్లోనే ఉన్నారా బయట తిరుగుతున్నారా అనే ముచ్చట తెలుసుకోనికి రాజుని తోలిస్తా. రాజు, ఏ రాజు, తెలుసుకొని ఏం చేస్తావు, బిర్యానీ ఉండి ఇట్లా పంపిస్తావా ఏంది? ఇలా నేను వ్యాక్సిన్ వేసుకోనికి పోతున్నా, నాకేం పని చెప్పకు నేను ఎడుకోను. నీకు టీకా ఎవరేస్తారని ఓ ఆధార్ బాధన పోతున్నావు? నర్సులు వేస్తారు, లాక్డౌన్ పెట్టారు, జనాలు ఇళ్లలోనే ఉన్నారు. ఆ వ్యాక్సిన్ సెంటర్ల కాడ ఎవరు లేరట, పోయి వ్యాక్సిన్ అని వేయించుకుంటా. లాక్డౌన్ ఉన్నా పరీక్షలు చేస్తారు, టీకాలు వేస్తారు. బంధు లేనప్పుడు పబ్లిక్ మీద మీద పడ్డారు, ఇప్పుడు లాక్డౌన్ పెట్టినాక టెస్ట్ టీకా సెంటర్ల కాడ ఎవరు లేరట. పబ్లిక్ తక్కువంటే ఇక నీకేస్తారు అనుకుంటున్నావా? జనంతో బుద్ధి ఉందా నీకు? జర్రంతా కాదు, ఒక టన్ను ఉంటది, నీకు ఇంత కావాలనా? టీకాలు వేసుకుంటానే నింబలంగా ఉంటారు, గా ముచ్చట తెలుసా నీకు? దిమాక్ లేని పనులు చెయ్యకు, నువ్వు మొదలు ఫస్ట్ డోస్ వేసుకున్నావా చెప్పు. వేసుకోలేదు, ఎట్లాగో ఇప్పుడు జనాలు లేరు, పోతే నాకు కూడా వేస్తారు. నీకు కూడా కావాలనా చెప్పు, డాక్టర్లతో మాట్లాడి వేపిస్తా. నీ ఆటోలో పెట్రోల్ ట్యాంక్ ఖాళీ ఉన్నట్టు నీ బుర్ర గిట్లా ఖాళీగానే ఉన్నట్టుంది. ఇప్పుడు వేస్తున్నది రెండో డోసు. అంటే ఫస్ట్ డోస్ వేసుకోకుండా కానీ రెండో డోస్ వేస్తారా? లేదు లేదు, నేను ఒప్పుకోను, నేను మొదలు ఫస్ట్ డోసే వేసుకుంటా. ఈ నెల శివరాత్రి దాకా సెకండ్ డోసే వేస్తారట. జూన్ నెలల గిట్లా ఫస్ట్ డోస్ వేసుడు డౌటే అంటున్నారు. జూన్ పోతే జూలై అంటారు, అంటే అప్పటిదాకా నాకు కరోనా ఏడంటుందో అనే భూలతోటే బతకాలనా? కర్మగాలు నాకు అంటితే ఎట్లా? టీకాలు తక్కువ ఉన్నాయి, రెండో డోస్ వేసుకునేటోళ్ళు ఎక్కువ ఉన్నారట, అందుకే మొదలు వాళ్ళకే వేస్తారట. కనీసం వాళ్ళకు ఒక్కటనే వేసిరు, నాకు అది కూడా లేదు కదా, ఫస్ట్ టీకా నన్ను ఏరి సార్ అని బతిలాడుకుంటా. అరే సెకండ్ డోస్ వేసుకుంటేనే పని చేస్తుంది, ఫస్ట్ డోస్ వేసుకున్నా వేస్తారట. ఈలో పంటితే ఎట్లా, దావఖానలోనేమో బెడ్లు లేవు, ప్రైవేట్ లకు పోలేము, బిల్లులు కట్టలేము, టీకాలు వేసుకోలేము, ఎట్లా మరి? ఓ పని చెయ్యి, బ్లాక్ లో టీకాలు వేస్తున్నట్ట కదా, పైసలు కట్టి వేపించుకోపో. వాళ్ళు టీకాలే వేస్తున్నారో లేకుంటే గ్లూకోజ్ నీళ్ళే వేస్తున్నారో ఎవరికి తెలుసు? రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల విషయంలో ఇట్లనే దందా చేసిరట కదా, భయమ్ము నాకొద్దు. సెకండ్ డోస్ వేసుకునేటోళ్ళు మస్తు మంది ఎయిటింగ్లు ఉన్నారు, మొదలు అలా కేసినాకనే నీకు ఇప్పట్లనైతే నీకు రాదు ఎయిటింగ్ చేయాల్సిందే. కానీ మన కేటీఆర్ సార్ రూకోడు కదా, గ్లోబల్ టెండర్స్ గదే బయట దేశాలకు వెళ్ళి టీకాలు కొని అందరికి వేపిస్తారట కదా. అబ్బా సెంట్రల్ సర్కార్ పర్మిషన్ ఇచ్చిందా బయట దేశాల నుంచి టీకాలు దేనికి? మరి పర్మిషన్ ఇవ్వకముందుకే గ్లోబల్ టెండర్లు పిలుస్తాం, టీకాలు వస్తాయని పబ్లిక్ కు దేని భరోసా ఇస్తున్నట్టు? ఇక సెంట్రల్ సర్కార్ అనుమతి ఇవ్వకుండా మన సర్కార్ ఎందుకు ఇట్లా చెప్తుందో వాళ్ళకే తెలియాలి. ఇవ్వలేటన్న ఓరి, ఆ వ్యాక్సిన్ సెంటర్ కాడ కోతా, ఫస్ట్ డోస్ నాకు ఒకనకానే ఇరాని అడుక్కుంటా. అడుక్కుంటే సోను సూద్ సార్ ఇచ్చినట్టు రెమ్డెసివిర్ ఇంజెక్షన్, ఆక్సిజన్ బుడ్లు ఇస్తారు, ఇది టీకా బాస్. ఆఖరికి ఈ టీకాలకు కూడా సోను సూద్ సారే దిక్కైతాడో ఏమోపో. మొన్న వార్త చదివినులా, పాత బస్తీలా కరోనా కేసులు చాలా తక్కువనేట, బలం గల తిండి తింటారు, హలీంలా మసాలా మంచిగా వేస్తారు, ఆ ఏరియా దాటి బయటికి రారు, బయట వాళ్ళు అటు ఓరు కాబట్టి వైరస్ పెద్దగా అంటుతలేదు అనేది ఆ వార్తలో ఉన్న ముచ్చట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ రేపు రంజాన్ పండగని పాత బస్తీ మొత్తం ఇగో గీడికే వచ్చింది. ఏ పాత వీడియోలేమో అనుకునేరు, ఇవాళ పొద్దుగాల తీసినే చార్మినార్ ఏరియాల రంజాన్ షాపింగ్ జోరుగా నడిచింది. మరి మదీనా కాడ మత్తడు దుంకిండ్రు, లాడ్ బజార్ కు లోడ్ పెంచిండ్రు, గుల్జార్ హౌస్ ను గుత్త పట్టిండ్రు, పత్తర్ఘట్ని పబ్లిక్ కోసం నింపిండ్రు. ఎటు చూసినా వేల మంది, కాలువెట్ట సందు లేదు, ఉష్క వస్తే రాలది, రాసుకొని పూసుకొని తిరుగుడు, గుంపులు గుంపులుగా నిలబడుడు, సగానికి సగం మంది మాస్కులు సుతా పెట్టుకోలే. రేపే మరి రంజాన్, అందుకే గింత ఆత్రం, బట్టల
బట్టలని చెప్పులని గాజులని అత్తరని షిర్కుర్మా అని పండ్లని గీ తీర్లెగబడ్డరు. రోడ్ల మీదనే గిట్లుంటే ఇక షాపులల్లో ఇంకెంత మిక్కటంగున్నారో పో. ట్రాఫిక్ పోలీసులు బండ్లేసుకొని ఎన్ని రౌండ్లు కొట్టినా ఎవ్వరు గింత జరిగితే ఓట్టు, ఫైన్లు రాస్తే ఎన్ని లక్షలు వసూలవో. లెక్కకైతే రంజాన్ ముంగట నైట్ షాపింగ్ జోరుంటది. కానీ తాపకు మొన్నటి దాకా నైట్ కర్ఫ్యూ, ఇప్పుడు లాక్డౌన్. 4 గంటల ఛాన్స్ ఉన్నది. మబ్బులనే దుక్నాలు తెరిచిండ్రు, కస్టమర్లు శీతం వచ్చిండ్రు, 12 గంటల దాకా షాపింగ్ చేసిండ్రు. వాజీవే, రంజాను పెద్ద పండుగనే, గొప్పగా చేసుకోవాల్సిందే. కానీ పరిస్థితి మంచిగా లేదు కదా భయ్యా. గింత జిబజిబుంటే ఇంట్లో ఎవరికన్నా వైరస్ ఉంటే అందరికి డేంజరే కదా. అప్పుడు పాత బస్తి మొత్తం పరిశాన్ల పడుతుంది. మనం కూడా జర సోచాయించాలే. పోరగాళ్ళు ఉండేదానా ఉండరబ్బా. అటు రుక్తారు, ఇటు రుక్తారు, అండ్ల జొరుతారు, ఇండ్లకు జొరుతారు, గోడలు దుంకుతారు, బకెట్లు ఎత్తేస్తారు, గేట్లు ఎక్కుతారు, కింద పడతారు, దెబ్బలు దాకేసుకుంటారు, అప్పటిదాకా ఆడనే ఉంటారు. సట్టున పోయి ఏదో ఒక చెడుగు పని చేస్తారు. గీతాముడు గిట్ల ఘటనే చేయబోయినట్టున్నాడు. అరే బిందెల తమ్మున్ తలక ఇరికింది. అయ్యో గుంజినా వెళ్తలేదు. ఇంటోళ్ళు ఎంతసేపు తిప్పలబడ్డా ఫైదా లేకుండా అయ్యింది. ఇట్లయితే కాదని కటింగ్ మిషన్ తీసుకొచ్చిర్రు. బుడ్డోన్కేం కాకుండా బిందెలో బట్ట చుట్టిర్రు తలకాయ చుట్టూ. ఇక నిమ్మలంగా బిందెని కటింగ్ చేసుకుంటూ వచ్చిండు అన్న. తలకాయ వెళ్ళింది. కరీంనగర్ జిల్లా కేశవపట్నంలో మనోడు కాలి బిందె తోటి ఆడుకుంటుంటే ఆయనతో తలకాయ ఇరకపోయింది. గాలి చక్కగా ఆడక ఇంత గోసపడ్డాడో పాపం. ఇక చెంబుతోటి బిందెల నీళ్లు ముంచాలన్నా తమ్ముడు అదుర్కొంటుండొచ్చు పో. ఇంట్లో వండేటట్టు లేదు, బయటికి పోయేటట్టు లేదు. ఈ పోరతోటేమో ఒక్కటే సావైపోతున్నది నాకు. దీని మోకం మీడక నీకు లొల్లుండదు, నువ్వేడుంటావు. ఏమైంది అసలు? ఏమా పద్మ పల్ల కాదా, ఇంట్లో కూర ఉండలేదు, జర తొక్కేసుకొని తిని అంటే గయ్యన లేచింది అమ్మ. ఒక్కటే లొల్లి నాతోటి పిల్లని విసిపెట్ట. ఏం చేయాలంటే కూర వండి పెట్టాలి. అయినా కరోనా కాలంలో తొక్కు తినుడేంది. ఇక రాదా నీ బాన్సం చేతిగా కొన్ని కూరగాయలు ఉంటే సాధన రాదు. మళ్ళీ నీకు ఇంత లాక్డౌన్ అయినా ఇంత నామనికి పుణ్యం ఉంటుంది ఈజరా. అరే పొద్దుగల 10 గంటల దాకా నో లాక్డౌన్ కదా, అంగడి ఉంటుంది. అమ్మా నేను అంగడికి పోను అమ్మా. కూరగాయలు ఉంటే ఇయ్యు, లేకుంటే లేదు. అంగడి పోయి నన్ను కర్ణాటిస్తామంట రాయేంది. దూరం దూరం ఉండు, మాస్క్ పెట్టుకో. అక్కడ చూసినవా అంగట్లా మంది ఒక్కటే పారిట్లా ఎగబడుతున్నారు. అబ్బబ్బబ్బబ్బా నేను పోనమ్మా. పొద్దుగాల 6 గంటల నుంచి 10 గంటల లోపు మంచి గొనుక్కోవచ్చుగా పోయి. ఎట్లా కాదు రాదా, అంగడి ఉంటది కానీ కూరగాయలు ఉండే అనుకొని సంచులు సంచులు నింపుకొని పోతున్నారు. కొందరు ఏమో తినని కూరగాయలని ఇట్లా కొనుక్కొని పోతున్నారే తల్లి. లాక్డౌన్ పెట్టిందే కేసులు తగ్గించే నీకు. ఇట్లా అగడగడ తిరిగితే కేసులు ఎట్లా తక్కువైతే కరోనా కట్టడి ఎట్లయితుంది? ఏ ఊకరాదా, కరోనా కట్టడి ఇవ్వనికి కావాలి. నా సంచిన కూరగాయలు వాడ్డయ్యా, కాడుపులు ఇంత చల్లగా వాడ్డదా అన్నదే చూసుకుంటున్నారా అందరు. అరే ఇక గట్లయితే లాక్డౌన్ పెట్టేం సుఖము? ఇంకేమది కరోనాకే సుఖము. నేను ఇంత గానం ఆంటుతున్నా వీళ్ళకి ఇంత కూడా గూగుల్ లేదని అంటుకుంటా పోతుంది దవాఖానలు పడిస్తాయి. అప్పుడు లక్షలు లక్షలు పోతామే గానీ ఇప్పుడు మాత్రం దూరం దూరం ఉండరా ఇక? ఏంటినప్పుడు సాంగతి పోనట్టే ఉన్నారు రాదా. అంగడికి పోదామా అని సంచి పట్టుకొని కాలు బయట పెట్టినా. అంగడిని చూసినా ఓయమ్మ అంగట్లో అడుగు పెడితే అమ్మొట్టు దెబ్బకి ఇంట్లో కురికిన అమ్మ. నేనైతే ఇంత కందిపప్పు తెచ్చుకొని పప్పు కాసుకోకపోయినా ఏదకు నలకాడ కూడా గాదే కాతున్నదే తల్లి. ఉన్నాయా నీ ఊడ్చుకొని పోతున్నారుకో. సరే ఎనుకోనికి 2 ఉంచుదామన్న ఆలోచననే లేదు నీ. ఆడ కూడా గాదే కాతున్నది. ఏహే ఫస్ట్ నాడంటే గట్లా ఎగవాడు ఉంటారు, తర్వాత గిట్లా గట్లనే ఉంటారా? అరే 2 నాడు గిట్ల అట్లనే ఉన్నదే తల్లి పరిస్థితి. మొత్తానికి మొత్తం బంద్ పెట్టినట్టే చేస్తున్నారు గూగర్ గూగర్ పబ్లిక్. ఇక గిట్లయితే కేసులు ఆగుతాయా? ఇక గిట్లయితే పోలీసులనే పెట్టాలి. సోషల్ డిస్టెన్సింగ్ లేకుంటే ఇంటికి వెళ్ళ కొట్టాలి. ఇది ఒకటి పట్టుకున్నావు, పాది దాకా మళ్ళీ జనం బయటికి రాకుండా పోలీసు వాళ్ళు చూడాలన్నా. ఆయన పబ్లిక్ కి చెప్పాలన్నా రాదా ఒకళ్ళు వాళ్ళకి తెలియదా? ఎంత అని చెప్తాము, ఏమని చెప్తాము చంద్రబాబా? సరే గానీ నువ్వు ఇంటికి రా, కొన్ని కూరగాయలు ఉన్నాయి తీసుకోబోదు కానీ. వస్తే తీరాదా, బార్ల కాడ అంగడి కాడ దుకాణాల కాడ అంత గుంపులు గుంపులేనాయే. లాక్డౌన్ పేడితే పీటకుంటే నేను సాంచి పట్టుకొని వస్తాను అమ్మా. అట్లా గుంపులు గుంపులు వెళ్ళకండి అయ్యా, బయట కరోనా ఉందయ్యా, కొంచెం జాగ్రత్తగా ఉండండి అయ్యా, మారండి అయ్యా, మారండి అమ్మా. ఓ తాత ఇంట్లోకి వెళ్ళి బయటికి రాకు ఉన్నాడు ఉన్నాడు. ఇంత ముద్ద దీన్ని మూల కూసోక బయట ముచ్చట్లు పెడుతున్నావు. కరోనా అంటితే అప్పుడు తెలుస్తుంది నీకు. ఏంది అవ్వా నువ్వు కిరాణా దుకాణం పోతావు, తర్వాత నేను మోసుకోవాలి నిన్ను దావఖానకు. అడ ఊసపో,
ముసలోళ్లను ఇగో ఇట్లనే అంటారు పోరగాళ్ళు. వైరస్ డేంజర్ ఉంది కాబట్టి వాళ్ళకి అంటితే కష్టం కదా, గదే పాఠశాలలో అయితే జల్దిన బచాయిస్తారు అని అనుకుంటారు. కానీ బాడీలకు వచ్చిన కరోనాను కథం చేసిండు తాత, పేరు రామానంద తీర్థ. వైరస్ అంటే గాంధీ దౌకన్ల షరీక్ అయి కోలుకున్నాడు. ఇంతకు తాతకి ఎన్నేండ్లో ఎరికేనా? 110 ఏండ్ల తాత కరోనాకెళ్ళి బచాయించుడు, దేశంలోనే ఇదే మొదలట. ఇక కర్ణాటకల గీతాత కూడంతే, 103 ఏండ్ల వయసులో కరోనా వస్తే దవాఖానలో వైద్యం చేపించుకుంటే నయమైంది. మహారాష్ట్రలో 105 ఏండ్ల తాత, 95 ఏండ్ల అవ్వ వైరస్ ను ఓడగొట్టిండ్రు. లెక్కకైతే ముసలోళ్లకు తాకత్ తక్కువ. బీపీలని షుగర్లని ఏదో ఒకటి మోపైతుంది. వాళ్లకు కరోనా అంటితే చాలా డేంజర్ అనుకున్నాం ఇన్ని రోజులు. మరి అదేందో గాని ఈ తాపకు పడసోళ్లనే ఎక్కువ పరిచయం చేస్తుంది. 25 నుంచి 45 ఏండ్లున్నోళ్లే ఎంతో మంది కాలం చేసిండ్రు కరోనా చేయబట్టికే. ఇంకే బీమార్లు లేనోళ్ళు, ఉడుకునెత్తురున్నోళ్ళు, మందు సిగరెట్ అలవాట్లు లేనోళ్ళు కూడా జీవిడవట్టిరి. బాడీ బిల్డర్లను బెడ్డెక్కిచ్చింది, పైల్వాన్లను పడేసింది. అంటే నిరుడొచ్చిన వైరస్ పెద్దోళ్ళ గోస ఊచుకుంటే ఇప్పుడు నడియడోళ్ళ నడుచుకుంటుందన్నట్టు. ఇక రేపు చిన్న పొరలకి ఎక్కువ డేంజర్ ఉంటదంటున్నారు డాక్టర్లు. ఈ ముచ్చట ముందే తెలిసింది కాబట్టి పోరలను బయటికి వెళ్ళనీయకుర్రి. ఇంట్లో కూడా మాస్కులు కట్టిస్తే ఇంకా మంచిది. పిల్లలకు వస్తే వాళ్ళ మంచి షెడ్డలు అరుచుకునే అమ్మా నాయనలకు కూడా తిప్పలే కాబట్టి జర పైలం ఉండుర్రి. మా గండాన ఏడుకెళ్ళ మోపైనవే మునం పెట్టి అందరు కంట పడతీవి, నీకు పిండం పెట్ట. టీవీలో మంచి పాట వస్తుందంటే పోరగాళ్ళు లేచి ఎగురుతూనే ఉంటారు. ఇక పెండ్లి బారాత్లా అయితే చెప్పాల్సిన పనే లేదు, పోటీ పడి స్టెప్పులు వేస్తూ ఉంటారు. జాతరలో మైకు సెట్ల పాట పెట్టిండ్రంటే ఎగురుడే ఎగురుడు. ఇండ్లలో చిన్న చిన్న దావత్లు ఫంక్షన్లు అయితే డీజే సప్పుడులు జోరు డాన్సులు. నిన్న మొన్నటి దాకా డాన్స్ అంటే ఇగో గీట్లు ఉంటుండే, ఇక ఇప్పుడు చూడర్రి. అదేందిలే డాన్సు, చుట్టూ కరోనా పేషెంట్లు, నడిమిట్ల నర్సులు మంచి పాటలు పెట్టినట్టుండ్రు. ఫుల్ జోష్లున్నారు. ఈ తాతను చూడరు ఎట్లే గుర్తున్నాడు. అమ్మమ్మ అల్కగా అటు ఇటు చేతులొప్పుతుంది. ఎవరికి జయొచ్చినట్టు వాళ్ళు డాన్స్ చేస్తున్నారు. ఏడనో కాదుల్లా మన కామారెడ్డి సర్కార్ దవాఖానాలనే. కరోనా పేషెంట్లు జల్దిగా కోలుకోవాలి, బాధలు మర్చిపోయి హుషారు ఉండాలని మంగళారం బుధారం పేషెంట్లతోని డాన్సులు చేపిస్తున్నారు. దీనికంటే మొదలే ఊపిరితిత్తులు మంచిగా పనిచేయాలని ప్రాణాయామం, చిన్న చిన్న ఎక్సర్సైజులు నేర్పిస్తున్నారు పేషెంట్లకు. అయ్యో నాకు కరోనా వచ్చింది ఎట్లునో ఏమో అని ఉత్తగానే బుగులు పడకుండా ఇట్లా డాన్సులు చేపిస్తే పానం జరంతా అల్కగా అనిపిస్తుంది అన్నట్టు. డాన్సులతో పాటు వైద్యం కూడా మంచిగా చేస్తే ఇంకా జల్దిన కోలుకుంటారు. ఇక ఇవుల్లా ఇలాంటి తీన్మార్ వార్తలు ఉంటా మరి.